నమస్తే ఏవియన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్స్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు ఈ ఘటనపై ఇప్పుడు ఏమీ చెప్పలేమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నూతన అధ్యక్షుని ఎన్నికకు నిర్వహించాలని సిడబ్ల్యూసి నిర్ణయం తాజా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు వాయిదా రామతీర్థంలో ప్రతిష్ఠించే విగ్రహాలు తిరుపతి నుంచి శుక్రవారం రోజు రామతీర్థానికి తరలించాం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడి సింగరేణి ప్రాంతంలో పట్టుకు టిఆర్ఎస్ వ్యూహం త్వరలో రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కార్యచరణ సిద్ధం టీమ్ ఇండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన సహచర ఆటగాడు రిషబ్ పంత్ పై కీలక వాక్యాలు ఆసీస్ పర్యటనలో రిషబ్ గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ కెరీర్ కు వచ్చిన ప్రమాదం ఏం లేదని పేర్కొన్న సాహా కానీ మీరు చేయగలిగే స్థాయిలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాలు చేస్తోంది ఇది గూగుల్ బెదిరింపులకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇచ్చిన సమాధానం వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలోని మీడియా సంస్థలకు చెందిన వార్తలను గూగుల్ ఉపయోగించుకుంటున్నందుకు గాను ఆయా మీడియా సంస్థలకు డబ్బు చెల్లించేలా ఆస్ట్రేలియా ఇటీవల కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది అయితే ఈ చట్టాలపై గూగుల్ బెదిరింపు వ్యాఖ్యలు చేసింది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ల గూగుల్ డైరెక్షన్ మెల్ సిల్వా మాట్లాడుతూ ఈ కోడ్ కనుక చట్టంగా మారితే గూగుల్ సెర్చ్ను ఆస్ట్రేలియాలో లేకుండా చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు ఆ ప్రొడక్ట్లను ఉపయోగించే దేశ ప్రజలకు అది బ్యాడ్ న్యూస్ అంటూ ఆ దేశ సెనేటర్లకు చెప్పారు మీడియా సంస్థలకు డబ్బు చెల్లించడానికి తాము సిద్ధమేనని అయితే చట్టంలో ఉన్న నియమాల ప్రకారం కాదని చెప్పారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని ఈ నెల 27న ఆమె విడుదల కావాల్సిన తరుణంలో అస్వస్థకు గురయ్యారు జ్వరం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 20న బెంగళూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఆమెకు వెంటిలేటర్ అమర్చి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు ఆమెకు ఇప్పటికే బీపీ షుగర్ ఉండటంతో వైద్యులు దగ్గరుండి తరచూ పరీక్షిస్తున్నారు శశికళకు గురువారం రాత్రి జ్వరం తీవ్రస్థాయికి చేరుకోవడంతో రక్త పరీక్షలు చేయగా తీవ్రమైన న్యూమోనియా వ్యాధి ఉన్నట్టు తేలింది ఆమెను ఉంచిన వార్డులు నిరంతర ప్రాతిపదికపై వైద్యులు నర్సులు సహాయక సిబ్బందిని నియమించారు ఈ నెల 24వ తేదీ వరకు ఆసుపత్రిలోనే ఆమెను ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం పలు వ్యాధులకు గురి కావడంతో బెంగళూరుకు చేరుకున్న చిన్నమ్మ బంధువులు ఆందోళన చెందుతున్నారు టీటీవీ దినకరణ్ను మాత్రమే ఆసుపత్రిలోనికి అనుమతిస్తున్నారు ఆసుపత్రి వెలుపల పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు చేరుకోవడంతో కర్ణాటక ప్రభుత్వం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది శశికళ ఉంటున్న జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న శశికళ వదిన ఇలవరసికి సైతం కరోనా పరీక్షలు చేయనున్నారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు ప్రారంభించాం అది పూర్తయిన తర్వాత ఇది ప్రమాదమా లేదా విధ్వంసమా అని మాకు తెలుస్తోంది దర్యాప్తు పూర్తి చేయనివ్వండి ఈ ఘటనపై ఇప్పుడు ఏమీ చెప్పలేమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు గురువారం ఎస్ఐఐలో జరిగిన ప్రమాద సంఘటనకు తెలుసుకునేందుకు సీఎం ఉద్ధవ్ శనివారం ఎస్ఐఐని సందర్శించారు ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు గత వారం టీకా డ్రైవ్ ప్రారంభమైనప్పుడు కరోనాపై విజయం సాధించగలమనే ఆశలు రేకెత్తాయి అయితే టీకా తయారు చేస్తున్న కేంద్రంలో అగ్ని ప్రమాదం గురించి వార్తలు ఆందోళనకు గురిచేశాయి దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు వీరి కుటుంబ సభ్యుల బాధ్యత సీరం ఇన్స్టిట్యూటే తీసుకుంటుంది ప్రభుత్వం తరపున కూడా వీరికి సహాయం చేస్తాం అని సీఎం పేర్కొన్నారు రాబోయే 2-3 నెలల్లో 5 అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నికకు జూన్లో నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సుల మేరకు మేలో అధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు వాయిదా వేశారు శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై సీనియర్ నేత మధుసూదన్ మిశ్రీ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించిన కీలక నిర్ణయం తీసుకున్నారు
शुक्रवार वीडियो कॉन्फ्रेंस द्वारा जगह सीडब्ल्यूसी सवेश पार्टी अद्यक्षर सोनिया प्रसंग प्रारंभमें रैतु आंदोलन पै के अत्यंत दारण अहंकार पूरीत व्यवहारस्ट सोनिया विमर्शार रैतु प्रतिनिधु चर्चल प्रभुत् अहंकार धोरणी स्पष्ट कंपड़ी बडजेट सवेश सदर्भंग पार्लमें असरी व्यूहाल पार्टी नेतक सोनिया दिशा निर्देश करोना महमारी कारणంగా దేశంలో ఏర్పడిన అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఇండియా టుడే కార్వి సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రకటించిన లాక్డౌన్ కారణంగా గత 4 దశాబ్దాల్లో తొలిసారి భారత్ ఆర్థిక మాంద్యం భారీగా పడింది. పారిశ్రామిక రంగం సేవల రంగం వృద్ధి నిలిచిపోయింది. నిరుద్యోగం ప్రబలింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక రంగాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని మూడ్ ఆఫ్ ది నేషన్ వెల్లడించింది. ఆర్థిక రంగంలో మోడీ ప్రభుత్వ తీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 20% బాగుందని 46% సాధారణంగా ఉందని 21% అభిప్రాయపడ్డారు. కరోనా లాక్డౌన్ల కారణంగా తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని 12% ప్రజలు పేర్కొన్నారు. 2020 జనవరిలో జరిగిన మూడ్ ఆఫ్ ది నేషన్లో కరోనా లాక్డౌన్ల వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిందని 27% ప్రజలు వెల్లడించడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్లాబ్ పనులు పూర్తి చేసుకొని ఆటో వెనుక మిల్లర్ కట్టుకొని ప్రయాణం చేస్తుండగా లారీ ఢీకొనడంతో తిరగబడ్డ ఆటోలో ప్రయాణిస్తున్న 14 మందిలో 5 మందికి తీవ్ర గాయాలు, 9 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షితగాత్రులను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు కనబడడం లేదని అన్నారు. తిరుపతిలోని నేడు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టాన రీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలు తమను ఎదిరించి మాట్లాడకూడదనే భావనతో వైసీపీ ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతలు తీరు మార్చుకోకపోతే తాము సహనాన్ని కోల్పోతామని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఎవరు ఎదిరించినా వ్యతిరేకించినా మాట్లాడినా మీడియాలో వచ్చినా కేసులు పెడుతున్నారని వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోవాలని లేకుంటే భవిష్యత్తులో జనసేన కార్యచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. తిరుపతిలో నిన్న 4 గంటల నుంచి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రైతాంగం కోసం జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, నివార్ తుఫాను అప్పుడు మా అధ్యక్షులు రాష్ట్రవ్యాప్తంగా 4 జిల్లాల్లో పర్యటించి రైతాంగానికి ఏ విధంగా ఆడుకోవాలి, ప్రభుత్వం ఎందుకు స్పందించి రైతుని ఆదుకోవడం లేదన్న దానిపైన ప్రతి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారు రైతు తరఫున ప్రశ్నించడమే కాకుండా పార్టీ నుంచి
మా నాయకులు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశాం. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఒక సంవత్సరం కాలం పూర్తయింది. ఈ ప్రయాణంలో భాగంగా మేము నిర్వహించిన వివిధ కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉమ్మడి ప్రణాళికతోటి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనే దానిపైన కొన్ని అంశాలు, తిరుపతి ఉప ఎన్నిక గురించి కూడా ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తిరుపతి లోక్సభకి సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీన క్షేత్రస్థాయిలో 35 మండలాల్లో కూడా పర్యటించి నాయకులతో సంప్రదింపులు జరిపి కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నందిగామ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు పేద ప్రజలకు న్యాయమైన బియ్యాన్ని ఇంటి వద్దకు చేర్చేందుకు రేషన్ సరుకులు పంపిణీ వాహనాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్, మండవ పిచ్చయ్య, పట్ట శ్రీనివాసరావు, గుడివాడ సాంబశివరావు, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీదుగా 9260 వాహనాలని గవర్నమెంట్ ఈ వాహనాలు తీసినప్పటికే ప్రజలందరికీ తెలుసు, చౌకధరల దుకాణాలకి వచ్చి వేచి ఉండి లైన్లో ఉండకుండా లబ్ధిదారులకి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి రేషన్ బియ్యాన్ని నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో చెప్పిన విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ప్రజల వద్దకే రావడం, ప్రజల వద్దనే పరిపాలించడం, తలుపు కొడితే చాలు ప్రభుత్వం పలికే విధంగా అన్ని పథకాలని, అన్ని సంక్షేమ కార్యక్రమాలని, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనుల్ని సెక్రటరీ ద్వారానైతేనేమి, వాలంటీర్ ద్వారానైతేనేమి, ఇలా ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన సాటెక్స్ బియ్యాన్ని ప్రతి గృహానికి, ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చే విధంగా నిన్న రాష్ట్రంలో 9260 పంపిణీ వాహనాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనైనా కావచ్చు, ప్రతి ఇంటి ముందు తలుపు తడితే ప్రభుత్వం పలికే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా 90% పైగా హామీల్ని 18 నెలల వ్యవధిలోనే నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. థ్యాంక్ యూ. భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి నేతాజీ అందించిన సహకారాన్ని మర్చిపోలేమని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నేతాజీ భారతదేశం యొక్క గొప్ప కుమారుడు, భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి ఆయన చేసిన కృషిని మర్చిపోలేమని అన్నారు. మహాత్మాగాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిస్తూ లక్షలాది మంది స్వాతంత్ర సంగ్రామంలోకి దూసుకెళ్లారని గవర్నర్ హరిచందన్ అన్నారు. కంప్లీటింగ్ హిజ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ థింగ్స్ టు హావ్ ఎ గ్రేటర్ ఆపర్చునిటీ హి వెంట్ టు కోల్కతా అండ్ స్టార్టెడ్ హిస్ పొలిటికల్ లైఫ్. ది కంట్రీ వాజ్ దెన్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విరాళం ఇచ్చారు. విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులకు విరాళాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అందజేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి వెంగయ్య నాయుడు ఘటనపై ఫిర్యాదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు.
దాష్టికాలు పెరిగితే తిరుగుబాటు వస్తుంది. వైసీపీ నాయకుల దాష్టికాలు పెచ్చుమీరాయి. ప్రజల ధర్మగ్రహానికి గురికాక తప్పదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నియంతృత్వ ధోరణితో రెచ్చిపోతున్న మీకు ప్రజాస్వామ్యం, ప్రజాగ్రహం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని అన్నారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు తాళలేక ఇటీవల బలవన్మరణం చెందిన గిద్దలూరు నియోజకవర్గ సింగరపల్లికి చెందిన వెంగయ్య నాయుడు కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వెంగయ్య చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. ఆప్తుడిని కోల్పోయి ఇంటి సభ్యుని కోల్పోయిన ముందుగా కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సంతాపాన్ని తెలియజేస్తాను. ఇది ఒక మనిషి నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటాం. నూరేళ్ళు చల్లగా ఉండు అనుకో అలాని దీవిస్తాం మనం. నూరేళ్ళు చల్లగా ఉండేయాలనుకుంటాం. అలాంటిది పట్టుమని మూడు పదులు లేకుండానే ప్రాణాలు పోయినాయి. ఏం తప్పు చేశాడు ఈ మనిషి? ఏం దుర్మార్గం చేశాడు? ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు? తను చేసిన తప్పేంటి? తను చేసిన తప్పేంటి? ఊళ్ళల్లో 10 మంది తిరిగే రహదారి బాగాలేదు, మీరు ఏదైనా చెయ్యండి అని ఒక ప్రజాప్రతినిధిని, ఒక వైసీపీ ప్రజాప్రతినిధిని అడిగితే దానికి మూల్యం మమ్మల్ని అడుగుతావా అని చెప్పి అబ్బాయిని చంపేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టే ఎమ్మెల్యేలు కూడా 32వ జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లపట్నంలోని మాచర్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జంగాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు నివారించే దిశగా పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వివిధ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. స్థానిక పిఎస్ఆర్ కంటి ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల రూరల్ సిఐ భక్త వాస్తేలరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్రైవర్లకు పలు సూచనలు చేసిన అతిథులు రోడ్డు ప్రమాదాల నివారణకు పలు జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్మన్ కామనపోయిన కోటయ్య యాదవ్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిరుమామిల కృష్ణయ్య, డాక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు. అక్కడ సందర్భాలు ఏమవుతుందంటే మినిమం 4 అవర్స్ 5 అవర్స్ నిద్రపోయినా 8 అవర్స్ కన్నా తక్కువ నిద్రపోయినా కానీ ఒక సెకండ్ టైం వచ్చేపాటికి మనం అనుకోకుండా స్విచ్ ఆఫ్ అయిపోతుంది మేము ట్రైన్. అందరూ తెలిసే ఉంటుంది, దానివల్లే మెయిన్ యాక్సిడెంట్ అవడం, చనిపోవడం. మనం నమ్ముకొని ఎక్కిన ప్రయాణికులు ఎంతోమంది నిన్న యాక్సిడెంట్ చూసారు అన్న కూడా దగ్గర ఒక లారీ డ్రైవర్ వల్ల కదా 19 మంది చనిపోయారు స్పాట్. మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళ్ళు, కళ్ళు బాగుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే కళ్ళు మూసుకుపోతే డ్రైవింగ్ చేస్తారు మీరు, కళ్ళు మూసుకుపోతే కంటిగా ఉన్నాయంటే విజన్ లోపం అయితే దాని మూల్యము మరణం. అద్భుతంగా ఉండాలంటే కళ్ళు బాగుండాలి ఫస్ట్. ఓకే, కాబట్టి ఈ భద్రతా వారోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. సో ఈ రోజు భాగంగా మనం వన్ మంత్ ఈరోజు భాగంగా మనం ఏం చేస్తున్నాం, డ్రైవర్లందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు అనేది నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా డాక్టర్ గారు చెప్పినట్టు టెస్టులు చేయించుకోండి. 40 సంవత్సరాల నుంచి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా టెస్టులు చేయించుకోవాల్సిందే. ఆల్మోస్ట్ అది చూస్తే అందరూ కూడా 40 సంవత్సరాలు ఎక్కువ ఉండి ఉన్నారు, కానీ తక్కువ ఒక ఇద్దరు కనిపిస్తున్నారు. ఓకేనా, టెస్టులు చేయించుకోండి కంపల్సరీగా. మీరు అద్దాలు ఇస్తే అద్దాలు వాడండి జాగ్రత్తగా, డ్రైవింగ్ జాగ్రత్త చేయండి. మనం ఉంటేనే అన్ని, మనం లేకపోతే 0. మనం ఉంటేనే మన పిల్లలకి, ఫ్యామిలీ పిల్లలకి ప్రాపర్టీ. మనం లేకపోతే మన పిల్లలు, మన భార్యాపిల్లలు, మనకి ఎంత ఆస్తిపాస్తున్నా సరే మనందరూ అనాథం చేసినట్టు అవుతాం. కాబట్టి కంపల్సరిగా మీరందరూ కూడా
మీ టెస్ట్ చేయించుకొని మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీ బండ్లు కూడా ఉపయోగపెట్టుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని మీ ఫ్యామిలీ పిల్లలు చక్కగా చూసుకొని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇచ్చిన అవకాశం రామతీర్థంలో ప్రతిష్ఠించే విగ్రహాలు తిరుపతి నుంచి శుక్రవారం రోజు రామతీర్థానికి తరలించామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని అధికారులు పట్టువస్త్రంతో సత్కరించారు. మంత్రి దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ నూతన విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠ చేసి రామతీర్థం ఆలయ నిర్మాణం చేపడతామని తెలిపారు. పూర్వ వైభవం వచ్చేలా ఆలయ నిర్మాణం సంవత్సరాల కాలంలో పూర్తి చేసి విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా మంత్రి వెల్లంపల్లి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారిని మర్యాదపూర్వకంగా కలిశారు. బిజవాడ దుర్గమ్మ ప్రతిమ ప్రసాదాన్ని స్వామివారికి అందజేసి మంత్రి వెల్లంపల్లి ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుందని, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఎస్ఎల్పి దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్ను జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈ నెల 25న విచారించారు. బీజేపీ జాతీయ నాయకత్వం జనసేనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అంటి ముట్టినట్లు వ్యవహరించడం వాస్తవమేనని, ఇందుకు సమన్వయ లోపమే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ నాయకులు సరిగా లేరని, వారికి జనసేన బలం తెలియడం లేదన్నారు. అనంతరం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పార్టీ తరపున 30 లక్షల చెక్కును ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ భరత్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్కు పవన్ అందజేశారు. సింగరేణి ప్రాంతంలో పట్టుకు టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. త్వరలో రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గతంలో పార్టీకి కీలకంగా ఉన్న నాయకుడు సింగరేణి సైరన్గా గుర్తింపు పొందిన నేతను తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నం బీజేపీకి షాకిచ్చేలా ఉంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే బీజేపీ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య త్వరలో తన సొంత గూటికి చేరే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్ మేరకే ఆయన బీఎంఎస్ను వీడారు. మల్లయ్య టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఒంటి చేతితో యూనియన్ను నడిపించారు. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేక కృతను చాటుకున్నారు. 2003 నుంచి సంఘాన్ని ముందుండి నడిపించారు. సుమారు 16 ఏళ్ళు టీబీజేకేఎస్లో పనిచేసి మల్లయ్య నాయకత్వ విభేదాలతో సంఘానికి దూరమయ్యారు. టీఆర్ఎస్ నుంచి కూడా హామీ రాకపోవడంతో పార్టీని వీడారు. అనంతరం 2019 సెప్టెంబర్ 30న బీజేపీ అనుబంధ బీఎంఎస్ సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘ్లో చేరారు. అక్కడ కూడా మల్లయ్య అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తీవ్ర పోటీ ఇచ్చి బీఎంఎస్ చెండా ఎగరవేయాలనే లక్ష్యంతో మల్లయ్య ముందుకెళ్తున్నారు. అయితే బీఎంఎస్లో గుర్తింపు రాకపోవడం, తాను ఆశించిన జేబీసీసీఐ సభ్యత్వం రాకపోవడంతో దీంతో మల్లయ్య అసంతృప్తిలో ఉన్నారు. ఈ కారణంగా 3 నెలలుగా సంఘం కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ అసంతృప్తిని గ్రహించి టీఆర్ఎస్ మళ్లీ ఆహ్వానం పలికింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి అమలుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. జాతీయ స్థాయిలో అన్ని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలే ఉన్నందున 10% అమలులో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల కంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. డిగ్రీ, పీజీ వంటి ఉన్నత వృత్తి సాంకేతిక విద్యా సంస్థలన్నీ కలిసి దాదాపుగా 2500కు పైగా ఉండగా వాటిల్లో దాదాపు 7 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో డిగ్రీ కాలేజీల్లోని 4 లక్షల సీట్లు మినహాయిస్తే మిగిలిన 3 లక్షల సీట్లలో ప్రభుత్వం ఏటా 2.5 లక్షల వరకే అడ్మిషన్లకు అనుమతి ఇస్తుంది. ఈ లెక్కన 6.5 లక్షల సీట్లకు ఈడబ్ల్యూఎస్ కోటా కోసం అన్ని రకాల కోర్సులకు కలిపి 65,000 సీట్లు అదనంగా వస్తాయి. దేశీయంగా క్లిష్టమైన ఔషధాల తయారీని ప్రోత్సహించే ఉత్పత్తి ఆధారిత పథకం
పిఎల్ఐ కింద అరబిందో ఫార్మాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కర్ణాటక యాంటీబయాటిక్స్ ఫార్మస్యూటికల్స్కు క్వినన్ అనే ప్రైవేట్ కంపెనీకి సైతం గ్రీన్ సిగ్నల్ లభించింది. పిఎల్ఐ కింద ఏర్పాటు చేయనున్న ప్లాంట్లకు ఈ మూడు సంస్థలు 3,761 కోట్ల రూపాయలు పెట్టుబడి చేయనున్నారు. అలాగే 3,827 ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయని రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన సహచర ఆటగాడు రిషబ్ పంత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసీస్ పర్యటనలో రిషబ్ గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ తన కెరియర్కు వచ్చిన ప్రమాదం ఏం లేదని పేర్కొన్నారు. పంత్కు నాకు మధ్య మంచి అనుబంధం ఉంది, కావాలంటే ఆ విషయంపై మీరు అతన్ని అడగొచ్చు. తుది జట్టులో ఎవరికి చోటు తగినా ఎవరు బాధపడం, పైగా ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. వ్యక్తిగతంగాను నాకు పంత్తో ఎలాంటి విభేదాలు లేవు. మా ఇద్దరిలో నెంబర్ 1, నెంబర్ 2 అంటూ ఎవరూ లేరు. బ్యాటింగ్లో ఎవరి శైలి వారికి ఉంటుంది. మ్యాచ్లో ఉత్తమంగా రాణించిన వారికి జట్టు అవకాశాలు ఇస్తుంది. నా పని నేను చేసుకుంటూ వెళ్తా, అంతేగాని జట్టు ఎంపిక అనేది నా చేతిలో ఉండదు. బ్యాటింగ్లో మంచి ప్రదర్శన కనబరిచిన పంత్ కీపింగ్లోనూ క్రమంగా మెరుగుపడుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 3RRR. ఈ సినిమాలో ఎన్టీఆర్కి జోడిగా హాలీవుడ్ నటి ఒలివియా మెరిన్స్, రామ్ చరణ్కి జోడిగా హిందీ నటి ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియ, అజయ్ దేవ్గన్, అలిసన్ డ్యూడీ, సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు రామ్ చరణ్ భీమ్ ఫర్ రామరాజు, ఎన్టీఆర్ రామరాజు ఫర్ భీమ్ వీడియోలు రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం విడుదల తేదీని గోప్యంగా ఉంచుతూ ప్రేక్షకులకు మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. కానీ వారి ప్లాన్కు బ్రేకులు వేసింది ఐరిస్ నటి అలిసన్ డ్యూడీ. 3RRR విడుదల తేదీని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 3RRR అనే అకౌంట్ను జత చేస్తూ రిలీజ్ డేట్ 8 అక్టోబర్ అని అందులో రాసుకొచ్చింది. చేసిన పొరపాటును వెంటనే గ్రహించిన అలిసన్ డ్యూడీ ఆ పోస్ట్ను డిలీట్ చేసింది. అయితే అప్పటికే కొంతమంది ఆ స్క్రీన్ షాట్ తీసి ఇంటర్నెట్లో వైరల్ చేశారు. ఏదేమైనా ఐరిష్ భామ చేసిన పని అభిమానులకు సంతోషం కలిగించినా చిత్ర యూనిట్కి మాత్రం షాక్లోనే ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు. ఈ ఘటనపై ఇప్పుడు ఏమి చెప్పలేమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం. ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నూతన అధ్యక్షుని ఎన్నికకు నిర్వహించాలని సిడబ్ల్యూసి నిర్ణయం. తాజా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు వాయిదా. రామతీర్థంలో ప్రతిష్ఠించే విగ్రహాలు తిరుపతి నుంచి శుక్రవారం రోజు రామతీర్థానికి తరలించాం. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడి. సింగరేణి ప్రాంతంలో పట్టుకు టీఆర్ఎస్ వ్యూహం. త్వరలో రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కార్యాచరణ సిద్ధం. టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన సహచర ఆటగాడు రిషబ్ పంత్పై కీలక వ్యాఖ్యలు. ఆసీస్ పర్యటనలో రిషబ్ గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ కెరీర్కు వచ్చిన ప్రమాదం ఏం లేదని పేర్కొన్న సాహా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.